హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఖర్చుతో వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దానికి కావలసిన సామాగ్రి కూడా ఏంటో నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను. వ్రతం చేసుకోవడానికి ఇలాంటి అమ్మవారి ఫోటో ఒకటి ఉంటే సరిపోతుందండి. చిన్న ఫోటో అయినా చాలు. ఆ తర్వాత రెండు జాకెట్ ముక్కలు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు, పసుపు అంటే నలుపు కాకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గాజులు, ఆకుపచ్చ ఎరుపు రంగులో ఉండే గాజులండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమలు, ఇవి ఎలాగూ ఇంట్లో అయితే ఉంటాయి. తర్వాత ఒక రాగి చెంబు. ఇలాంటి అష్టలక్ష్మి విగ్రహాలు లేకపోయినా ప్లెయిన్ రాగి చెంబు అయినా పర్వాలేదు. రాగి చెంబు మీద పెట్టడానికి కొబ్బరికాయ అండి, అలాగే చివరిలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ, అంటే రెండు కొబ్బరికాయలు కావాలి. మీకు కలశం మానవాయితీ ఉంటే కలశం పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత కావలసినవి పూలు, విడిపూలు కానీ పూలదండ కానీ సిద్ధం చేసుకోవాలి. అలాగే పోకలు, ఖర్జూరాలు, వీటితో పాటుగా కొన్ని పసుపు కొమ్ములు కూడా అవసరమవుతాయండి. ఆ తర్వాత అగరబత్తీలు, ఇవి ఎలాగూ ఇంట్లో ఉంటాయి కదా, మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఇవి ఎలాగూ ఇంట్లోనే ఉంటాయి. ఫోటో పెట్టుకోవడానికి, కలశం పెట్టుకోవడానికి కొన్ని బియ్యం కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవి కూడా ఇంట్లో ఉండేవేనండి. తోరం కట్టుకోవడానికి ఇలాంటి తెల్లదార బిండ ఒకటి కావాలి. ఆ తర్వాత దీపారాధన చేయడానికి వత్తులు, వస్త్రం తయారు చేసుకోవడానికి పత్తి అవసరమవుతాయి. అలాగే కొన్ని కర్పూరం బిళ్ళలు, దీపారాధన చేయడానికి ఏదైనా నూనె, నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కావాలి. మామిడి ఆకులు, తమలపాకులు కూడా సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏవైనా పండ్లండి, అరటి పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలాంటి ఒక వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం ఉంటే చాలండి, ఈజీగా అయితే పూజ చేసుకోవచ్చు. ఇంకా ఏమీ అవసరం లేదండి. ముఖ్యంగా కావలసిన వస్తువులు అయితే ఇవి, ఇవి ఉంటే సరిపోతాయి. ఇందులో చాలా వరకు కూడా మన ఇంట్లో ఎలాగూ ఉంటాయండి. ఎలాంటి ఆడంబరాలు లేకుండా, ఎలాంటి తొందరపాటు, టెన్షన్స్ లేకుండా, చాలా సింపుల్గా ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఖర్చులో అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వెండి, బంగారం ఇలాంటి వస్తువులు ఉండాల్సిన పని లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మట్టి దీపం పెట్టైనా కూడా అమ్మవారిని ఆరాధించవచ్చండి. కలశం కూడా మట్టి కుండ పెట్టుకోవచ్చు. ఇలా ఏవైనా కూడా చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేము అని అనుకోకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోండి. అలాగే దీపారాధనకు చేసుకోవడానికి ఇంట్లో ఎలాగూ ప్రమిదలు ఉంటాయి కదండి, ఉద్దరిని, పంచపాత్ర ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకుని ప్రశాంతంగా పూజను పూర్తి చేసుకోండి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మనకు అవి లేవు ఇవి లేవు అని బాధపడకుండా భారమంతా కూడా అమ్మవారిపై వేసి ఈ పూజను చేశామనుకోండి, మీకు వచ్చే సంవత్సరం వరకు అన్ని శుభాలే కలుగుతాయి. మనం కోరుకున్నవన్నీ కూడా మనకిచ్చి మన కొంగు బంగారం చేస్తుంది వరలక్ష్మి తల్లి. ఓం శ్రీ మాత్రే నమః.